సూపర్ డూపర్ జీనియస్. మీ నుంచి అతను ఎంత కాలం తప్పించుకోగలడు? తను చెప్పింది నిజమే బాస్, తను చెప్పింది నిజమే. నువ్వు నోర్మీ, నీకు బుద్ధి లేదు, పని చేయడం చేత కాదు. మీరు చెప్పింది నిజమే బాస్, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నా ఈగల్ డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ ని వెతికి పట్టుకుంటుంది, అతన్ని నా ముందుకు తీసుకువస్తుంది. బాస్, దీనికి ఏం చెప్తే అది చేస్తుందా? అవును అవును, దీనికి ఏం చెప్పినా కూడా ఇట్టే చేసేస్తుంది. ట్రై చేసి చూడు, ట్రై చేసుకో. నేను ఒక విషయాన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే డాక్టర్ ప్రేమ్ దొరకగానే నేను ఏం చెప్తానంటే అటాక్ అటాక్ అటాక్. ఏయ్ బుద్ధి లేనివాడా, ఏం ఆర్డర్ ఇచ్చావు? ఆపో, వెళ్ళు, డాక్టర్ ప్రేమ్ సహాయ రోబోట్ ని వెతికి పట్టుకో, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏమైంది, ఎప్పటికి రెడీ అవుతుంది ఈ కేబుల్ కార్? ఏమీ చెప్పలేమండి, ఇక్కడ ఫాల్ట్ ఏమిటో అర్థం కావడం లేదు. పైగా వాతావరణం అనుకూలించకపోవడంతో మేము హెలికాప్టర్ ను కూడా పిలవలేకపోతున్నాం. ఒకవేళ ఎవరైనా కేబుల్ కార్ పైకప్పు మీద ఉన్న ఒక లివర్ ని తిప్పినట్లయితే మేము దాన్ని మళ్ళీ రన్ చేయగలం. ఇంతకీ మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళగలరా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పిల్లలంతా భయంతో వణికిపోతున్నారు, మీరేమో మమ్మల్ని కేబుల్ కార్ లోంచి బయటికి రమ్మంటున్నారు. అది పైకి ఎక్కడానికి? ఇలా అంటున్నానని ఏమనుకోకండి, రేపు ఉదయం వరకు మీరు అక్కడే ఉండాల్సి ఉంటుంది. అయితే నేనే ఏదో ఒకటి చేయాలి. అరే నాకు లిఫ్ట్ అక్కర్లేదు, నువ్వెందుకు వచ్చావు? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఒక కుర్రాడు ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. వినిపిస్తున్నాయి. ఇంతకే నువ్వెవరు, మా ఫ్రీక్వెన్సీలోకి ఎలా వచ్చావు? ఆ సంగతి వదిలేయండి, ఇంకోసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈసారి విమానం తప్పకుండా ల్యాండ్ అవుతుంది. ఎవరో కుర్రాడు మాట్లాడుతున్నాడు, ల్యాండ్ చేయమంటున్నాడు, ఈసారి తప్పకుండా ల్యాండ్ అవుతుందట. ప్రయత్నించు, మనకింకా అవకాశం ఉంది కూడా. ఇంధనం ఉన్నంత వరకు ప్రయత్నించు, ఇంధనం అయిపోతే అప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. నాన్నగారు, మన విమానాన్ని ఎందుకు ల్యాండ్ చేయడం లేదు? హలో మేడం, మన విమానం ఇక్కడే చక్కర్లు కొడుతోంది, ఏంటి ప్రాబ్లం? ప్రయాణికులందరికీ ఓ ముఖ్య గమనిక, ఈ విమానం యొక్క రెండో చక్రం తెరుచుకోవడం లేదు. మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఒకవేళ తెరుచుకోకపోతే మేము ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. దయచేసి మీరంతా శాంతంగా ఉండండి. ఇలా జరగడానికి వీల్లేదు, ఇది ఎలా సాధ్యమవుతుంది? అల్ఫా చార్లీ, నేను పగటి పూటే కలగట్టున్నాను, నేను ఇది నమ్మలేకపోతున్నాను. పనిచేస్తుందా? చక్రం బయటకు వచ్చింది, చక్రం బయటకు వచ్చింది. హలో ఏటీసీ, మేము ల్యాండ్ అవుతున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, చక్రం బయటకు వచ్చేసింది, ఇప్పుడు మనం ల్యాండ్ అవబోతున్నాం. ఏయ్ ఏయ్ ఏయ్
చాలు, ఇక ఇక్కడ పని చేయడం నా వల్ల కాదు. చక్రాలు వర్షంలో కురవడం చూశాను, విమానంలో కుర్రాడు దాక్కోవడం చూశాను. ఇది ఎలా సాధ్యం? మనల్ని పైలట్ చూసాడు, కాసేపట్లో మనల్ని అందరూ చూస్తారు. అప్పుడు మనం వాళ్ళకి ఏమని చెప్పాలి? వాళ్ళకేం చెప్పనక్కర్లేదు, ఏం చెప్పనక్కర్లేదు. ఎగురుతూనే ఉందో ఎగురుతూనే ఉందో. నాకు జీవితంలో మొదటిసారి ఎగిరే అవకాశం కలిగింది. మళ్ళీ అవకాశం వస్తుందో రాదు. మనం ఇంత మాత్రం ఇలా చేయకూడదు. జింటు, ఎక్కడ జింటు? ఇటువంటి రెక్కలు మాకు అవసరం లేదు జింటు. ఓకే బాస్. మరి అలా అయితే ఎలాంటి రెక్కలు కావాలి చెప్పండి. స్కూల్లో అయితే తప్పించుకున్నాడు, బయట కానీ దొరికాడంటే వాణ్ణి వదిలిపెట్టను. ఈ కాళ్ళకు ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. తాతగారు ఏదైనా కథ చెప్పొచ్చు కదా? ఏంటి బాబు, చిన్న పిల్లాడిలాగా ప్రతిరోజు కథ చెప్పమంటున్నావు? నేను చిన్నపిల్లాన్నే, చెప్పండి తాతగారు. సరే అయితే విను. ఒక పెద్ద సైంటిస్టు ఉండేవాడు. తను మన దేశ రక్షణ, పురోగతి, అలాగే శాంతి కోసం ఒకరోజు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని తయారు చేశాడు. హ్యూమనాయిడ్ రోబోట్ అంటే అది మనుషుల్లాగే ఏదైనా చేయగలదు, అలాగే మనుషుల్లాగే ఆలోచించగలదు. మనుషుల ఫీలింగ్ను కూడా అది ఫీల్ అవ్వగలదు. ఆ రోబోట్ మనిషిలాగే ఉండేది, కాకపోతే మనుషుల కన్నా చాలా పవర్ఫుల్గా ఉండేది. తనకు ఎలాంటి శక్తులు ఉండేవంటే అలాంటి శక్తులు మానవులకి ఎప్పటికీ రావు. కంగ్రాచ్యులేషన్స్ సైంటిస్ట్ గారు, మీరు తయారు చేసిన రోబోట్ ని ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేకపోయారు. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. ఐల్ సీ యూ సూన్. గెలవలేదు, నా వల్ల కాదు. అరే వీర్, నీ ముఖాన్ని ఒకసారి సరి చేసుకో. రేస్ ని ఆపేద్దామా లేక మీ స్టామినా ఇంకా మిగిలిందా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. ముందు గిన్నెలు విసిరేసావు, ఇప్పుడేమో ట్రక్ ని అడ్డంగా రమ్మన్నావు. ఈ రేస్ లో నేనే గెలుస్తాను. ఆ
చుల్బుల్, నువ్వు దానిపైకి జంప్ చెయ్యి. రోల్ అయ్యి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను జంప్ చేయలేను, నేను జంప్ చేయలేను. అరే, నీ కింద ఎలుక ఉంది. ఎలుక మజాగా ఉంది. నన్ను కలుస్తాను. అరే విను, అటు వెళ్తున్నావేంటి? రేసు జరిగేది ఇటువైపు. అక్కడ ఫినిషింగ్ లైన్ ఉంది. మనం రేస్ గెలుస్తున్నాము చుల్బుల్. అంకుల్కి 5 లక్షలు వస్తాయి. చుల్బుల్, నేను నిన్న నైట్ చార్జింగ్ పెట్టుకోలేకపోయాను. నా బ్యాటరీ లో అయిపోతుంది.